వెల్కమ్ టు టీసాట్ గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ కోసం టీశాట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం ఈ వీడియోలో మనము టెక్నాలజీ మిషన్స్లో భాగంగా అత్యంత కీలకమైనటువంటి అటల్ ఇన్నోవేషన్ మిషన్కి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీలో భాగంగా టూ థౌజండ్ థర్టీన్లో రూపొందించుకున్నామని చెప్పుకున్నాం దీంట్లో ఇన్నోవేషన్స్ మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది దీంట్లో భాగంగానే ఇంక్యుబేటర్స్ అనేటటువంటివి హబ్బులు అనేటటువంటివి ఎక్కువగా మనకు ప్రాచుర్యంలోకి రావడం అనేది జరిగింది అంకుర సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనము ప్రధానంగా చర్చించుకుంటూనే ఉన్నాం ఇటీవల కాలంలో మరి వీటికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను స్పృశించుకుంటూనే అటల్ ఇన్నోవేషన్ మిషన్కి సంబంధించినటువంటి లక్ష్యాలు కావచ్చు దాని యొక్క విజన్ కావచ్చు అదేవిధంగా ఈ మిషన్ అమలులో సాధించినటువంటి ప్రగతిని కావచ్చు ఇక్కడ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఒక అత్యంత కీలకమైనటువంటి క్వశ్చను వెరీ రీసెంట్ టాపిక్లా ఇది పరిణమిస్తున్నటువంటి క్రమంలో అదేవిధంగా ఇటీవలి కాలంలో అంకుర పరిశ్రమలకు సంబంధించినటువంటి ధోరణులు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి దృష్ట్యా దీన్ని మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ కనుక మనం గమనిస్తే అటల్ ఇన్నోవేషన్ మిషన్ గురించి రాయండి అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ వచ్చేందుకు అవకాశం ఉంది ఇక్కడ అటల్ ఇన్నోవేషన్ మిషన్కి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీంట్లో భాగంగా చూస్తే స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటాం మరియు ప్రతిభ వినియోగము టాలెంట్ యుటిలైజేషన్ వీటికి సంబంధించి చూస్తే వీటిని షార్ట్కట్లో సేతు అంటాం ఎస్ఈటియు సో స్వయం ఉపాధి మరియు ప్రతిభ వినియోగంతో కూడిన ఆవిష్కరణ ఇన్నోవేషన్ మరియు వ్యవస్థాపక సంస్కృతిని అంటే పారిశ్రామికంగా ఉత్పాదకతను సాధించగలిగేటటువంటి సంస్కృతిని ప్రోత్సహించడానికి గాను భారత ప్రభుత్వం టూ థౌజండ్ సిక్స్టీన్లో చేపట్టినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ అంటే పేర్లోనే తెలుస్తుంది మనకు ఇన్నోవేషన్ అంటే నవ కల్పనలు అనగా మనలోని ఆలోచనలు ఏ వింత ఆవిష్కరణలకు దారితీస్తాయో మనం వాటిని సరైనటువంటి సంస్థలు లేదా వ్యక్తుల చేతుల మీదుగా ఆవిష్కరించబడినట్లయితే మనకు దానికి సంబంధించినటువంటి ఉపయోగాలు గణనీయంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇప్పటికే మనము ఇంక్యుబేషన్ సెంటర్స్ అదేవిధంగా చూస్తే హబ్లు అనేటటువంటి ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే టీ హబ్ అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఒక సంస్థగా మనకి ఇక్కడ కనిపిస్తుంది దీంట్లో సాధారణ మానవులకు సైతం వచ్చేటటువంటి సాధారణ ఆలోచనలను సాధారణ ఆలోచనలను వ్యవస్థాపకత స్థాయికి లేదా ఇక్కడ ఒక సంస్థ స్థాయికి ఎదిగేటటువంటి పరిణామ క్రమం అనేది ఇక్కడ జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి సమస్త గైడెన్స్ ఇక్కడ మనకు టీ హబ్ల ద్వారా ఇటువంటి ఇంక్యుబేషన్ సెంటర్ల ద్వారా మనకు అందడం అనేది జరుగుతుంది మనం చేయాల్సిన పని వల్ల ఒక ఇన్నోవేటివ్ థాట్తో ఈ కేంద్రాలకు వెళ్ళినట్లయితే దానిని ఒక వ్యాపార స్థాయికి అంటే ఒక బిజినెస్ స్థాయికి దాన్ని డెవలప్ చేసి సంబంధిత పెట్టుబడులను సైతము ఈ ఇంక్యుబేషన్ సెంటర్లే మనకు సమకూర్చేటటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది కాబట్టి ఒక పారిశ్రామికవేత్తగా పూర్తి స్థాయిలో ఈ సెంటర్ల నుంచి మనము వెలుగులోకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో దానికోసము ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ మిషన్ అనేది ప్రధానంగా దృష్టి సారించడం అనేది జరిగింది ముఖ్యంగా చూస్తే ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్ హబ్లు అంకుర వ్యాపారాలు మరియు ఇతర స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీస్ ఇటీవల కాలంలో ప్రభుత్వాల యొక్క ధోరణి ఉద్యోగాలను కోరుకునేటటువంటి యువత కాదు ఇక్కడ ఉద్యోగాలను కల్పించేటటువంటి యువతకు మా ప్రాధాన్యత అధికంగా ఉంటుందనేటటువంటి ధోరణి వెలుబుచ్చడం జరిగింది తద్వారా ఇక్కడ వ్యవస్థాపకత ఉన్నటువంటి యువతను గుర్తించి వారిని ప్రోత్సహించినట్లయితే వారి దగ్గర ఉన్నటువంటి ఆలోచనల ద్వారా మరింత మందికి మెరుగైన ఉపాధిని కల్పించేటటువంటి వ్యక్తులు అవుతారు కాబట్టి వారిని ప్రోత్సహించడం కోసం ఇక్కడ మనకు ముఖ్యంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది ప్రధానంగా దృష్టి సారించినట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది మరీ ముఖ్యంగా చూస్తే సాంకేతికతతో కూడిన విభాగాలను ప్రోత్సహించడానికి ఒక వేదికగా పనిచేయడం అనేది దీని యొక్క లక్ష్యంగా మనకి ఇక్కడ తెలుస్తుంది ఇటీవల కాలంలో పేమెంట్ గేట్వేలకు సంబంధించి చూస్తే చాలా ఫిన్ టెక్ సంస్థలు అంటే ఫైనాన్షియల్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సంస్థలు రావడం జరిగింది అదేవిధంగా చూస్తే మైక్రో ఫైనాన్స్ రంగంలో సూక్ష్మ రుణాలను అందించేటటువంటి సంస్థలు కూడా ఇటీవల కాలంలో పెరిగిపోవడం అనేది జరిగింది మరీ ముఖ్యంగా చూస్తే కోవిడ్ తరుణంలో వెలుగులోకి వచ్చినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది దీంట్లో భాగంగా చూస్తే అన్అకాడమీ కావచ్చు అదేవిధంగా బైజూస్ కావచ్చు మరీ ముఖ్యంగా వేదాంతు అనేటటువంటి సంస్థలు చాలా వరకు ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ బాటన పట్టి వాటిని సమర్థవంతమైనటువంటి సంస్థలుగా ఆవిర్భవింపచేసినటువంటి పరిణామక్రమం మనందరికీ తెలిసిందే వీటందరి దగ్గర ఉన్నటువంటిది ఇక్కడ ఇంటి వద్దకే విద్యార్థుల యొక్క ఇంటి ముంగిటకే మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించేటటువంటి సదుద్దేశం అనేది ఇక్కడ కనిపిస్తుంది తత్ఫలితంగానే భారత ప్రభుత్వం కూడా ప్రస్తుతము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా అరవై శాతం ఎడ్యుకేషన్ పాఠశాలల నుంచి అందించాలని నలభై శాతం ఎడ్యుకేషన్ని ఈ ఆన్లైన్ వేదికల ద్వారా లేదా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా అందించాలనేటటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం అనేది జరిగింది తత్ఫలితంగా విద్యార్థికి పాఠశాల స్థాయిలో అందించలేనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఆన్లైన్ మాధ్యమంగా అందించేటటువంటి వీలుంటుంది మరి ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలు మనము వ్యవస్థాపకత స్థాయికి తీసుకుని పోయి సంబంధిత వ్యక్తులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేటటువంటి ముఖ్య లక్ష్యం అనేది మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా చూస్తే దేశంలోని ఇన్నోవేషన్ ఎకో అంటే ఇది సారూప్యత కలిగినటువంటి వ్యవస్థల యొక్క సముదాయంగా మనం ఇక్కడ చెప్పవచ్చు ఎకో సిస్టమ్ అంటే వాస్తవానికి దీన్ని పర్యావరణ వ్యవస్థ అని చెప్పేసి అంటాము అంటే నవకల్పన రంగంలోని పర్యావరణ వ్యవస్థను పర్యవేక్షించడానికి కాను మరియు ఈ వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకుని రావడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలను అన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొని రావడానికి సైతం ఇక్కడ ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది రూపొందించడం అనేది జరిగింది ఇక్కడ అంకుర సంస్థల ద్వారా ఒక ఆలోచనను మొగ్గ తొడిగించి దానిని పారిశ్రామికంగా ఎదిగేటంత క్రమాన్ని ట్రైనింగ్ ఇచ్చేటటువంటి సదరు అంశాలన్నింటినీ కూడా ఒకే దగ్గర గనక అందుబాటులో ఉన్నట్లయితే సంబంధిత వ్యక్తులంతా కూడా ఒకేసారి దానికి సంబంధించినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో అవగాహన ఆ తదనంతర కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవడానికి ఉద్యుక్తులు అవుతారు కాబట్టి ఈ ఓరియంటేషన్లో సంబంధిత కార్యక్రమాలన్నీ ఒకే దగ్గర అందించాలనేటటువంటిది ఇక్కడ మనకు ఒకే గొడుగు కిందికి తీసుకుని రావడంలోని ప్రధాన ఉద్దేశంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ పర్యవేక్షణ అదేవిధంగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని రావడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలను సైతం ఒకే వేదిక ద్వారా అందించాలనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశంగా మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ ఈ ఓరియంటేషన్లో అటల్ ఇన్నోవేషన్ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి విధులను విధులకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీంట్లో ఈ మిషన్కు రెండు ప్రధానమైనటువంటి విధులు ఉన్నట్లుగా మనకి అక్కడ కనిపిస్తూ ఉంది దాన్ని గనక మనం గమనిస్తే స్వయం ఉపాధి మరియు ప్రతిభ వినియోగం దీన్నే మనం ఇంత క్రితము సేతు అని చెప్పుకున్నాం సో దీని ద్వారా వ్యవస్థాపకతను ప్రోత్సహించడం అంటే పారిశ్రామికీకరణకు కావలసినటువంటి అవకాశాలను సముపార్జించుకునేలా అక్కడ మనుషులను తీర్చిదిద్దడం ఇందులో విజయవంతమైనటువంటి వ్యవస్థాపకులుగా మారినటువంటి అవస్ ఆవిష్కర్తలకు ఇన్నోవేటర్స్కి అవసరమైనటువంటి మద్దతు మరియు మార్గదర్శకత్వం అందించడం అంటే ఒక కంపెనీ స్థాయికి ఆ ఆలోచనను తీసుకొని పోయిన తర్వాత ఈ కంపెనీని ప్రారంభించడానికి అదేవిధంగా విజయవంతంగా నడపడానికి దీన్ని రన్ చేయడానికి అవసరమైనటువంటి మార్గ నిర్దేశం మొత్తం కూడా ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా అందించడం అనేది జరుగుతుంది ప్రధానంగా మరొక ప్రధానమైనటువంటి విధిని గనక మనం పరిశీలిస్తే ఇన్నోవేషన్ ప్రమోషన్ అంటే వాటికి సంబంధించినటువంటి ప్రాచుర్యం కల్పించాల్సినటువంటి బాధ్యతను కూడా అటల్ ఇన్నోవేషన్ మిషన్ తీసుకున్నట్లుగా మనకి ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ వినూత్న ఆలోచనలు ఉత్పన్నమయ్యేటటువంటి వేదికను అందించడము అంటే ఇక్కడ ఆ వేదిక ద్వారా సంబంధిత ఆలోచనలు గనక ప్రాచుర్యంలోనికి తీసుకొని వచ్చినట్లయితే మరికొంతమందికి అది ప్రేరణను కల్పించి మరిన్ని వినూత్నమైనటువంటి ఆలోచనలకు మరిన్ని ఇన్నోవేషన్స్కి దారి తీస్తాయి కాబట్టి అందుకు అవసరమైనటువంటి ప్రాచుర్యాన్ని కల్పించే వేదికను కూడా ఆవిష్కరించాలని చెప్పేసి అని ఇక్కడ అటల్ ఇన్నోవేషన్ మిషన్ తన యొక్క ప్రాథమికమైనటువంటి విధిగా పేర్కొనడం అనేది జరిగింది అదేవిధంగా చూస్తే ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ యొక్క ప్రభావము ఏ విధంగా ఉందనేది గమనిద్దాం దీంట్లో భాగంగా చేపట్టినటువంటి ఒక కార్యక్రమంగా మిషన్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ మరియు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ వంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా అవసరమైనటువంటి శిక్షణ కావచ్చు ప్రో ప్రోత్సాహాన్ని కావచ్చు అదేవిధంగా మార్గదర్శనం అనేటటువంటిది ఈ కేంద్రాల ద్వారా సంబంధిత ఇన్నోవేటర్స్ కి అందించడం అనేది జరుగుతుంది దానికోసం ఉపయోగపడేటటువంటి ల్యాబ్స్గా మనకు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ మరియు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ వంటివి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా చూస్తే భారత ప్రభుత్వంలోని అనేక మంత్రిత్వ శాఖలు విభాగాలు అదేవిధంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్కు సహాయము మరియు సాంకేతిక మద్దతుతో అనేక ఆవిష్కరణ సంబంధిత కార్యకలాపాలను ప్రారంభించడం అనేది జరిగింది అంటే దీనికి సంబంధించినటువంటి మార్గదర్శనంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్కు సంబంధించినటువంటి మార్గదర్శనంలో అనేకమైనటువంటి మంత్రిత్వ శాఖలు కావచ్చు విభాగాలు కావచ్చు వాటికి సంబంధించినటువంటి ఇన్నోవేటివ్ కార్యకలాపాలను యాక్టివిటీస్ని ఆల్రెడీ ప్రారంభించడం అనేది జరిగింది దీనితో పాటుగా ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కార్యక్రమం కింద రెండు వేల ఇరవై నాటికి పదివేల కంటే ఎక్కువ పాఠశాలలు ఈ ల్యాబ్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అని భావిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాటికి సో ఈ ల్యాబ్ల ద్వారా పాఠశాలల స్థాయి నుంచే విద్యార్థులకు ఇక్కడ సాంకేతిక రంగంలో అందిపుచ్చుకునేటటువంటి అవకాశాలను గురించి వివరించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ ఈ ఏరియాలో విజయవంతమైనటువంటి వ్యక్తుల యొక్క గాథలను గనక స్ఫూర్తిదాయకంగా తీసుకున్నట్లయితే సంబంధిత విద్యార్థులు ప్రేరణను పొందడం ద్వారా వారి యొక్క ఆలోచనలు ఆ స్థాయిలో ఉన్నాయా లేదనేటటువంటి అంశాలలో ఒక ఖచ్చితమైనటువంటి అంచనాకు రావడం అనేది జరుగుతుంది తద్వారా ఆ రకమైనటువంటి విద్యార్థులను మరింత ప్రోత్సహించినట్లయితే వారు కూడా విజయవంతమైనటువంటి పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇందుకు సరైనటువంటి వేదికగా పాఠశాలలను ఎంపిక చేసుకొని తదనుగుణంగా రెండు వేల ఇరవై నాటికి పదివేల కంటే ఎక్కువ పాఠశాలల్లో ఇక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని ఏర్పాటు చేయాలనేది ఒక ప్రాథమికమైనటువంటి అంశంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా చూస్తే దేశవ్యాప్తంగా వంద కంటే ఎక్కువ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లను స్థాపించబడేటటువంటి అవకాశం ఉంది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ మొదటి ఐదేళ్లలో ఒక్కొక్కటి కనీసం యాభై నుంచి అరవై స్టార్ట్అప్ స్టార్టప్స్లకు మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది మరి వంద కంటే ఎక్కువ అనుకుంటున్నాం ఇక్కడ చూస్తే మనకు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు స్టార్టప్లకు మద్దతు ఇచ్చేటటువంటి అవకాశాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి తదనుగుణంగా వీరంతా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి యువతకు కావచ్చు మరింత నిపుణులైనటువంటి వ్యక్తులకు కావచ్చు మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలను కల్పించడంలో ముందుంటారనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవచ్చు మరొక అంశాన్ని కనుక గమనిస్తే వంద కంటే ఎక్కువ ఇన్నోవేటర్లు మరియు స్టార్టప్లు తమ ఆవిష్కరణలను ఉత్పాదకత స్థాయికి చేర్చడానికి అవసరమైనటువంటి మద్దతును సహాయాన్ని పొందడం అనేది జరుగుతుంది ఇక్కడ చూస్తే ఆవిష్కరణలను వీటి నుంచి ఉత్పాదకత స్థాయికి తీసుకొని పోవడానికి సంబంధిత పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ఇందుకు అవసరమైనటువంటి నిధుల సమీకరణ సైతము ఈ ఇంక్యుబేషన్ సెంటర్ల ఆధ్వర్యంలోనే జరుగుతాయి తద్వారా ఇవి విజయవంతమైనటువంటి పరిశ్రమలుగా ఆవిష్కరించడానికి అవసరమైనటువంటి తోడ్పాటు అనేది మనకు ఈ కేంద్రాల ద్వారా అందడం గమనార్హం అదేవిధంగా చూస్తే ప్రతి ఇంక్యుబేటర్ ప్రతి నాలుగు సంవత్సరాలకు యాభై నుంచి అరవై టెక్నాలజీ ఆధారిత వినూత్న స్టార్టప్లను ప్రోత్సహిస్తుందని చెప్పేసి భావిస్తున్నారు ఇక్కడ ఒక వెలిగే దీపము మరిన్ని దీపాలను వెలిగిస్తుంది అనేటటువంటి అంశం మనందరికీ తెలిసిందే సో ఈ క్రమంలో చూస్తే ప్రతి ఇంక్యుబేటర్ కూడా ప్రతి నాలుగు సంవత్సరాలకు యాభై నుంచి అరవై టెక్నాలజీ ఆధారిత వినూత్న స్టార్టప్లను ప్రోత్సహించాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అంటే ఇంక్యుబేటర్స్ ఒక ఆలోచనకే పరిమితం కాకుండా ఆలోచనలో సైతం వినూత్నతలను గనక ప్రోత్సహిస్తే మరిన్ని విభిన్న రంగాలకు ప్రయోజనాలను అందించేటటువంటి స్టార్టప్స్ ని మనము ఎస్టాబ్లిష్ చేయడానికి ఇక్కడ ఎక్కువగా అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ భావించాలి ఇక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కు సంబంధించినటువంటి అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం దీంట్లో భాగంగా చూస్తే భారతదేశంలో ఒక మిలియన్ మంది పిల్లలను నియోటెరిక్ ఇన్నోవేటర్లుగా అంటే నూతన ఇన్నోవేటర్లుగా తీర్చిదిద్దేటటువంటి లక్ష్యంతో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా భారతదేశంలోని పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబరేటరీస్ అనేటటువంటివి ఏర్పాటు చేయడం అనేది జరిగింది సుమారుగా చూస్తే ఒక మిలియన్ మంది పిల్లలను ఇలా నూతనమైనటువంటి ఇన్నోవేటర్లుగా తీర్చిదిద్దాలనేటటువంటి లక్ష్యం అనేది ప్రధానంగా మనకి ఇక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు వెనుక ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చూస్తే టెక్నాలజీ గరిష్టంగా వినియోగంలో ఉన్నటువంటి ప్రాంతాలలోని పిల్లలు అదేవిధంగా టెక్నాలజీ గరిష్టంగా వినియోగంలో లేనటువంటి లేదా తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లోని పిల్లల మధ్య వ్యత్యాసం అనేది మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది అయినా కూడా ఇక్కడ మనకు వీరి యొక్క ఆలోచనలో ఎటువంటి తేడాలు ఉంటాయో గమనించి వాటికి సంబంధించినటువంటి అంశాల్లో పూర్తి తర్ఫీదును కనుక మనం అందించినట్లయితే పాఠశాలల స్థాయిలోనే అక్కడి నుంచే ఇన్నోవేటర్స్ లేదా ఈ దీనికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలను రూపొందించుకునేటటువంటి సదవకాశం అనేది మనకు దొరుకుతుంది ఈ క్రమంలోనే చూస్తే మనకు ఇన్స్పైర్ వంటి కార్యక్రమాల ద్వారా పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మకత కలిగినటువంటి శాస్త్రవేత్తలు అంటే విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేటటువంటి క్రమం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరము నిర్విఘ్నంగా ఏర్పాటు చేయబడుతున్నాయి ఇవి గ్రామ మండల స్థాయి నుంచి మొదలుకొని జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి అదేవిధంగా కేంద్ర స్థాయి వరకు గమనిస్తున్నటువంటి కార్యక్రమాలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు అదేవిధంగా చూస్తే ఇక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు వెనకాల ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశము యువ మనస్సులలో ఉత్సుకత సృజనాత్మకత మరియు ఊహాత్మకతలను పెంపొందించడము వీటితో పాటుగా డిజైన్ మైండ్ సెట్ అదేవిధంగా కాంపిటేషనల్ థింకింగ్ అడాప్టివ్ లెర్నింగ్ ఫిజికల్ కంప్యూటింగ్ మొదలైనటువంటి అత్యాధునికమైనటువంటి స్కిల్స్ని డెవలప్ చేయాలనేటటువంటి ప్రధాన ఉద్దేశంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అత్యాధునిక నైపుణ్యాలు సో ఈ నైపుణ్యాలు గనక వారి యొక్క విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి తొలినాళ్లలోనే కనుక పడితే తాను చదువుకుంటున్నటువంటి విద్య ద్వారా మరిన్ని వినూత్నమైనటువంటి ఆలోచనలు విద్యార్థులలో రేకెత్తించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూస్తాం తద్వారా వారిలో ఈ రకమైనటువంటి డిజైన్ మైండ్ సెట్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని విభిన్న కోణాలలో ఎనాలసిస్ చేసేటటువంటిది అదేవిధంగా ప్రతి ఒక్క అంశానికి సంబంధించి వారు చూసేటటువంటి దృష్టి కోణాన్ని మార్చుకునేటటువంటి అవకాశాలు సైతం మనకి ఇక్కడ ఉంటాయి మరింత సునిశ్చితమైనటువంటి దృష్టితో సంబంధిత అంశాలను వారు పరిశీలించడం అనేది మనకి ఇక్కడ ముఖ్యంగా కనిపిస్తుంది అదేవిధంగా కాంపిటేషనల్ థింకింగ్ అంటే కంప్యూటర్స్కి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా మరింత అత్యాధునికంగా ఆలోచించడం అనేటటువంటిది మనకి ఇక్కడ ప్రముఖంగా కనిపిస్తుంది సో ఈ విషయాలన్నింటినీ కూడా అటల్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా పాఠశాలల స్థాయి నుంచే విద్యార్థుల్లో ప్రేరేపించడం అనేది ఒక అద్భుతమైనటువంటి అంశంగా మనకి ఇక్కడ పరిణమిస్తుంది అదేవిధంగా చూస్తే మరి వీటన్నిటికీ పారిశ్రామికవేత్తలను ఎస్టాబ్లిష్ చేయాలన్నా లేదా వారి ఆలోచనలను పారిశ్రామిక స్థాయికి తీసుకొని పోవాలన్నా కానీ నిధుల యొక్క తోడ్పాటు అనేది మనకు ఖచ్చితంగా అవసరం అవుతుంది ఈ క్రమంలో చూస్తే ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది గ్రాంట్న్ ఎయిడ్ను అందిస్తుంది ప్రతి అన్ అటల్ టింకరింగ్ ల్యాబ్కి గరిష్టంగా ఐదు సంవత్సరాల కాలానికి ఒక ప్రయోగశాల ఏర్పాటు చేయడానికి పది లక్షల రూపాయలు అనేది అందించడం జరుగుతుంది అదేవిధంగా నిర్వహణ ఖర్చుల కింద మరొక పది లక్షల రూపాయలు అనేది అందించడం అనేది ఇక్కడ మనం గమనించవచ్చు అంటే టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడంతో మాత్రమే ఆగిపోలేదు దానికి సంబంధించినటువంటి నిధుల అందజేతను కూడా ఇది ప్రధానంగా తన భుజ స్కంధాల మీదనే వేసుకోవడం జరిగింది ఒకవేళ ఏర్పాటు ఒకరి చేతుల మీదుగా నిధుల అందజేత వేరో వేరొకరి చేతుల మీదుగా కనుక జరిగినట్లయితే అక్కడ కోఆర్డినేషన్ అనేది సరిగా ఉండదు మనం దానికి సంబంధించినటువంటి లక్ష్యాలను నిర్ధారిత సమయంలోగా అచీవ్ చేయడం అనేది చాలా కష్ట సాధ్యంగా మారుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి నిధుల అందజేతను కూడా అటల్ ఇన్నోవేషన్ అనేది తన యొక్క భుజస్కందాల మీద వేసుకున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి అర్హతలను గనుక మనం గమనిస్తే ప్రభుత్వము స్థానిక సంస్థ లేదా ప్రైవేట్ ట్రస్టులు మరియు సొసైటీల ద్వారా నిర్వహించబడేటటువంటి పాఠశాలలు కనీసము సిక్స్త్ నుంచి టెన్త్ గ్రేడులలో అవి విద్యాభ్యాసాన్ని అందిస్తూ ఉండాలి ఈ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ని ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి గరిష్టంగా ఐదు సంవత్సరాల కాలానికి పది లక్షల రూపాయలు ఆ ల్యాబ్ని ఏర్పాటు చేసుకోవడానికి అదేవిధంగా నిర్వహణ ఖర్చుల కింద మరొక పది లక్షల రూపాయలు అందజేయడం అనేది జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి కనీస అర్హతగా మనకి ఇక్కడ సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు విద్యాభ్యాసాన్ని అందించేటటువంటి పాఠశాలలు అవి ప్రభుత్వ మాధ్యమంలో నడవ నడవవచ్చు లేదా స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడపబడుతున్నా లేదా ఏవైనా ప్రైవేట్ ట్రస్టులు లేదా సొసైటీల ద్వారా నిర్వహించబడేటటువంటి పాఠశాలల్లో ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ని ఎస్టాబ్లిష్ చేసి సంబంధిత కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ మరి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేది ఎందుకు అవసరము వీటి ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏమిటనే ఉద్దేశంతో ఇక్కడ మనము అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కు సంబంధించినటువంటి ఆవశ్యకతను చూడాల్సి ఉంటుంది అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను అందుకోవడానికి ప్రపంచ దేశాలు నిరంతరం పోటీ పడుతున్నందున ప్రజాదరణ పొందే కొంగొత్త నైపుణ్యాలకు అధిక డిమాండ్ అనేది ఎప్పుడూ ఉంటుంది ప్రస్తుత సాంకేతిక అభివృద్ధి యుగంలో భారతదేశం గణనీయంగా ముందుకు పోవాలంటే మన యువతను ఈ భవిష్యత్తు నైపుణ్యాలతో శక్తివంతం చేయడం అనేది ఒక తక్షణ అవసరంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్రధానంగా చూస్తే నేను పలు సందర్భాలలో ప్రస్తావించినటువంటి అంశంగా మెటావర్స్ అనేటటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది మరి కు ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా ఫేస్బుక్ అనేది తన యొక్క మాతృ సంస్థ యొక్క పేరుని మెటావర్స్ గా మార్చుకున్నటువంటి పరిస్థితులలో ఇలా అంది వచ్చేటటువంటి అధునాతన సాంకేతికతలకు సంబంధించినటువంటి ఫలాలను ప్రతి వ్యక్తి అందుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి అంశాల వినియోగం పట్ల కావచ్చు నేర్చుకునేటటువంటి కార్యక్రమాలలో కావచ్చు ఆ సౌకర్యాలను మనము ప్రాథమికంగా అందించాల్సి వస్తుంది కాబట్టి ఈ క్రమంలో యువతను భవిష్యత్తు నైపుణ్యాలతో తక్షణ శక్తివంతం చేయాల్సినటువంటి అవసరం అనేది మనకి ఇక్కడ ఏర్పడింది గతంలో అయితే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత విద్యార్థి అవసరమైతే కొన్ని సర్టిఫైడ్ ఏజెన్సీల ద్వారా కానివ్వండి లేదా నాన్ సర్టిఫైడ్ ఏజెన్సీల ద్వారా కానివ్వండి సంబంధిత కోర్సులను నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేసేవాడు అయితే ఇప్పుడు విద్యార్థులకు వారి పాఠశాల స్థాయి అదేవిధంగా కళాశాల స్థాయిలలోనే సంబంధిత శిక్షణను కనుక అందించినట్లయితే వారు తమ యొక్క కోర్సు పూర్తయిన వెంటనే సంబంధిత కోర్సుల యొక్క పూర్తి అవగాహనను పొంది ఉండడం ద్వారా వెంటనే ఉపాధికి సంబంధించినటువంటి అంశాల పట్ల ఎక్కువగా కార్యోన్ముఖుడు అయ్యేందుకు అవకాశం ఉంటుంది అంటే వెంటనే ఉపాధి మార్గాన్ని ఎంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే విలువైనటువంటి కాలంలో సుమారు ఆరు నెలల కాలం నుంచి మొదలుకొని రెండు సంవత్సరాల వరకు కేవలము నేర్చుకునేటటువంటి అంశాల మీదనే దృష్టి పెట్టినట్లయితే వీరు మరి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వీరు నేర్చుకున్నటువంటి కాలాన్ని కూడా వారు ఫేక్ ఎక్స్పీరియన్స్గా బా నమోదు చేసుకుంటూ ఉంటారు తద్వారా కొన్ని కీలకమైనటువంటి క్లిష్టమైన పరిస్థితులలో వారు నెట్టివే నెట్టివేయబడుతున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ మనము వారికి విద్యార్థి దశలోనే సంబంధితమైనటువంటి అంశాలను కనుక అందించినట్లయితే వారు విజయవంతంగా సంబంధిత రంగంలో ఉపాధిని పొందేందుకు ఎక్కువ అవకాశాలను మనకు కల్పించడం అనేది జరుగుతుంది అందుకు అటల్ టింకరింగ్ ల్యాబ్ అనేది ఒక ప్రధానమైనటువంటి సదుపాయంగా వనరుగా మనకి ఇక్కడ భావించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తే నాలుగవ పారిశ్రామిక విప్లవము ఇక్కడ ఆవిరి యంత్రం సాక్షిగా వెలువడినటువంటి పారిశ్రామిక విప్లవం అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది ఓకేనండి ఇది మొదటి పారిశ్రామిక విప్లవంగా మనం ఇక్కడ చెప్తాం అదేవిధంగా విద్యుత్ వినియోగంతో రెండవ పారిశ్రామిక విప్లవం అనేది ప్రారంభం కావడం జరిగింది తర్వాత డిజిటల్ యుగం రాకతో అంటే టెక్నాలజీ మొత్తం కూడా డిజిటల్ సాంకేతికత వైపుకు మల్లుతున్నటువంటి పరిస్థితులలో మనకి ఇక్కడ మూడవ పారిశ్రామిక విప్లవం అనేది రావడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి సాంకేతికత ఐఓటి కావచ్చు బిగ్ డేటా అనలిటిక్స్ కావచ్చు వీటన్నిటి ఆధారంగా వస్తున్నటువంటి ప్రస్తుత తరంలో దీన్ని నాలుగవ ఇన్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ అనేటటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు దీంట్లో ఐఓటికి సంబంధించినటువంటి సాంకేతికత అనేది ప్రధానమైనటువంటి భూమికని పోషించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఆటోమేటెడ్ వ్యవస్థ మొత్తం కూడా సెల్ఫ్ కంట్రోల్డ్గా ఉంటున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఇండస్ట్రియల్ రివల్యూషన్ నాలుగవది లేదా దీన్ని మనము ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ ఓ అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం ఈ యుగంలో కీలకమైనటువంటి నైపుణ్యాలను పాఠశాల స్థాయిలోనే చిన్నారులకు అందించడం కోసం అదేవిధంగా వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని మరియు వ్యవస్థాపక స్ఫూర్తిని ప్రోత్సహించడంలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నేడు అగ్రగామిగా ఉన్నటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కల్పించబడుతున్నాయి ప్రధానంగా చూస్తే గతంలో డైనమిక్ ఐటీ మినిస్టర్ అయినటువంటి కేటీఆర్ గారు ఒక మాట అనడం అనేది జరిగింది ప్రస్తుతము బ్లాక్ చైన్ టెక్నాలజీ అందించేటటువంటి ప్రయోజనాలను మనము సముపార్జించుకోవడంలో వెనుకబడినట్లుగా డిజిటల్ విప్లవంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ యొక్క ప్రాధాన్యత గరిష్టంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మనం వెనుకబడి ఉన్నామని తద్వారా ఈ రంగం అందించేటటువంటి ప్రయోజనాలను మనము పొందడంలో చాలా వెనుకబాటుకు గురయ్యామనేటటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి ఇండస్ట్రియల్ ఫోర్ పాయింట్ ఓ అనేటటువంటి సాంకేతిక యుగంలో కీలకమైనటువంటి అంశాలను చిన్నారులకు పాఠశాల స్థాయిల నుంచే నేర్పినట్లయితే వారు మరో మరింత ఇన్నోవేటర్స్గా మారేందుకు మార్గాలు అనేవి ఇక్కడ ఏర్పడడం అనేది జరుగుతూ ఉంది సో అందుకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలన్నింటినీ కూడా ఇది తన భుజస్కంధాల మీద వేసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా మరొక ముఖ్యమైనటువంటిది అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్స్ కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూస్తే అటల్ ఇన్నోవేషన్ మిషన్ అదేవిధంగా అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ లో కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రారంభించినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని తక్కువ మరియు సేవలు అందించని ప్రాంతాలలో కమ్యూనిటీ ఇన్నోవేషన్ ను ప్రోత్సహించడం అనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఇందుకోసము అవసరమైతే ఆయా ప్రాంతాలలో అందుకు అవసరమైనటువంటి వ్యవస్థాపక లేదా సంస్థాగతమైనటువంటి ఏర్పాట్లను కూడా ఏర్ అందించడం అనేది ఇక్కడ ప్రధాన లక్ష్యంగా మనం ఇక్కడ చూస్తాం అదేవిధంగా ఆయా కమ్యూనిటీలలో ఉన్నటువంటి నాలెడ్జ్ బేస్ మరియు ప్రబలంగా ఉన్నటువంటి అధునాతన సాంకేతిక పర్యావరణ వ్యవస్థతో కూడిన మార్కెట్ బేస్ మధ్య ఏసీఐసి అనేటటువంటిది ఒక వారధిగా మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది అంటే సాంప్రదాయంగా చూస్తే ప్రాంతం ఏదైనా సరే అక్కడ కమ్యూనిటీ వారీగా గమనించిన వారి వృత్తిపరమైనటువంటి అంశాలలో భావించినా కూడా అక్కడ కొంత నాలెడ్జ్ బేస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది వారు నిరంతరం గమనిస్తున్నటువంటి తమ యొక్క వృత్తిపరమైనటువంటి అంశాలలో భాగంగా మరి దీనిని మనము విజయవంతంగా మార్కెట్ బేస్ కి అనుగుణంగా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి మరి దీనికి సంబంధించి ఈ రెండు అంశాల మధ్య మనకి ఇక్కడ ఏసీఐసి అనేది ఒక వారధిగా ఉండడం అనేది జరుగుతుంది ప్రధానంగా ఈ రెండిటికి సంబంధించినటువంటి ఉదాహరణలు గనక మనం గమనిస్తే ఈ కళ్ళుకు సంబంధించినటువంటి కళ్ళు గీత కార్మికులు ఉండడం అనేది జరుగుతుంది కదా సో దీనిని ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచడానికి వీలు కాదు దీనిని ఉత్పత్తి చేసిన వెంటనే దాన్ని కన్జ్యూమ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది లేదా వన్ డే తర్వాత ఇక్కడ ఇది పనిచేయనటువంటి లేదా దాని యొక్క ప్రయోజనాలు పొందడం అనేది జరగదు మరి దీనిని నీరా వంటి ఉత్పత్తులుగా గనక ఏర్పాటు చేయగో చేసుకోగలిగితే ఇక్కడది కాలం పాటు నిల్వ ఉంచబడి తద్వారా వ్యక్తులు వినియోగానికి అర్హమైనదిగా ఉంటుంది కాబట్టి దీనిని మనము నాలెడ్జ్ బేస్కి సంబంధించినటువంటి అంశం ఇక్కడ మార్కెట్ బేస్కి సంబంధించినటువంటి అంశాలతో లింక్ పెట్టుకోవచ్చు అంటే ఇది కేవలం ఒక ప్రాథమికమైనటువంటి ఉదాహరణగా మాత్రమే మనం ఇక్కడ చూస్తాం ఇలాంటి సర్వసాధారణమైనటువంటి నాలెడ్జ్ బేస్ లను మార్కెట్ బేస్ తీసుకొని వెళ్ళేటందుకు వెళ్ళేటందుకు ఇక్కడ ఏసీఐసి అనేది మనకు ఒక వారధిగా పనిచేస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం తద్వారా సమాజ అవసరాలను తీర్చడానికి ఇది కృషి చేస్తుంది అనేటటువంటి అంశం ఇక్కడ మనకు ప్రస్తావనార్హం అదేవిధంగా చూస్తే ఏసీఐసి అనేది దేశంలో కమ్యూనిటీ ఇన్నోవేషన్ డ్రైవ్ కు మద్దతు ఇవ్వడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్ చేపట్టినటువంటి ఒక కొత్త చొరవగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ గమనిస్తే మల్లేశం అనేటటువంటి వ్యక్తి తమ తల్లి యొక్క ఆసు పోసేటటువంటి కష్టాలను చూసి తట్టుకోలేక ఆసు యంత్రాన్ని ప్రారంభించినటువంటి క్రమం మనం ఇక్కడ గమనించవచ్చు మరి ఇలా తక్కువ శ్రమతో ఎక్కువ పనిని చేయగలిగేటటువంటి ఆవిష్కరణలు అనేవి ఇటువంటి కమ్యూనిటీ ఇన్నోవేషన్ డ్రైవ్కు మద్దతు ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ తెలుస్తుంది అంటే ఒక రకంగా చూస్తే సాంకేతిక యుగంలో కమ్యూనిటీ వారిగా రిక్వైర్మెంట్స్ విభిన్న రకాలుగా ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇన్నోవేషన్స్ని ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తుల చేత ఆవిష్కరింపచేస్తే అది మరింత ప్రయోజనకరంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేదు అంటే మిగిలినటువంటి వ్యక్తులు చూసేటటువంటి దృక్కోణం వేరే ఉంటుంది అటువంటి సందర్భాలలో ఆ ఆవిష్కరణ అనేది పారిశ్రామిక ఉత్పత్తిగా మారేటటువంటి క్రమంలో కొంత కాలయాపన అనేది జరగడం మనం అక్కడ గమనించాల్సినటువంటి అంశము అదేవిధంగా పరిష్కార ఆధారిత డిజైన్ థింకింగ్ సొల్యూషన్ డ్రివెన్ డిజైన్ థింకింగ్ ద్వారా సమాజ అవసరాలను తీర్చేందుకు అదేవిధంగా నవకల్పనల స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమము నిర్దేశించబడినట్లుగా మనకి ఇక్కడ గమనించవచ్చు ప్రతి అంశంలోనూ ఇన్నోవేషన్స్ ఆధారంగా ఇన్నోవేషన్స్ ఆధారంగా పారిశ్రామికవేత్తలను ఏర్పాటు చేయడము డెవలప్ చేయడం అనేటటువంటిది ఇక్కడ మనకు ప్రధానమైనటువంటి ఉద్దేశంగా కనిపిస్తుంది అది అటల్ ఇమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా వచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అవుట్పుట్గా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ దేశంలో చూస్తే ప్రస్తుతము శక్తివంతమైనటువంటి స్టార్టప్ మరియు ఎకో లేని గ్రంథాలు అదేవిధంగా తక్కువ సేవలు అందుతున్నా మరియు సేవలు అందని ప్రాంతాలపై ఇది ప్రధానంగా దృష్టి సారించడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ సర్వీసెస్ పూర్తిగా లేనటువంటివి లేదా తక్కువ స్థాయిలో అందుతున్నటువంటి వ్యవస్థల మీద ఇది ప్రధానంగా దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది తద్వారా దేశం యొక్క సర్వతోముఖాభివృద్ధికి అన్ని రకాలైనటువంటి కృషి చేయడం అనేది ఇక్కడ మనం ప్రధానంగా ప్రస్తావించుకోవచ్చు వీటితో పాటుగా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అనేవి ప్రభుత్వ రంగ సంస్థలు మనకు ఉన్నాయి మరియు ఇతర ఏజెన్సీల మద్దతుతో కానీ లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో కానీ ఇక్కడ సంబంధిత కార్యక్రమాలను ఈ అటల్ ఇన్నోవేషన్ కమ్యూనిటీ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి మార్గదర్ ద మార్గదర్శకాలను అనుసరించి గరిష్టంగా రెండున్నర కోట్ల వరకు గ్రాంటీన్ ఎయిడ్ని ఏఏఎం అనేది మనకి ఇక్కడ అందజేయడం అనేది జరుగుతుంది ప్రాథమికంగా ఆవిష్కరణల ప్రారంభంతో పాటుగా నిధుల అందజేత కూడా ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా అందించబడు అందించబడుతుండడం ద్వారా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం అంశం ఏంటంటే ప్రతి ఒక్క దశలోనూ దీని యొక్క తోడ్పాటుతో ఈ అంకుర సంస్థలు అనేవి అంకురిస్తాయి అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది తద్వారా అన్ని కార్యక్రమాలను ఒకటే సంస్థ ద్వారా చేపట్టినట్లయితే సంబంధిత వ్యక్తులు ఎటువంటి కాలయాపన లేకుండా వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో తమ యొక్క ఆవిష్కరణల ఆలోచనల నుంచి పారిశ్రామికంగా ఎదిగేందుకు ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యూనికార్న్ అనేటటువంటి సంస్థలను ప్రధానంగా వెలుగులోకి రావడం అనేది జరుగుతుంది ఇవి ప్రధానంగా చూస్తే స్టార్టప్ కంపెనీలు కావాలి అంటే అంకుర సంస్థలు కావాలి అదేవిధంగా ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టార్లో ఎస్టాబ్లిష్ చేయబడి ఉండాలి ప్రైవేట్ సెక్టార్లో ఎస్టాబ్లిష్ చేయబడి ఉండాలి దీనితో పాటుగా ఇవి ఒక బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉండాలి సో అలాంటి క్రమంలో వీటిని మనము యూనికార్న్ సంస్థలుగా మనం పరిగణించాల్సి వస్తుంది అంటే ఒక పారిశ్రామికవేత్త అంకుర సంస్థ స్థాయి నుంచి ఈ క్రమంగా ఎదిగినటువంటి క్రమంలో ఆయన ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్గా అవతరించడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది ఇది ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో వస్తున్నటువంటి ఒక వినూత్నమైనటువంటి ధోరణిగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్రధానంగా చూస్తే గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు అదేవిధంగా ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఫలాలు అందనటువంటి ప్రాంతాలలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి విద్యార్థి దశలో ఉన్నటువంటి బాలబాలికలను ఎంపిక చేసుకొని వారిలో ఇన్నోవేషన్స్ని అంకురింప చేయడం ద్వారా సంబంధిత ఆలోచనను ఒక పారిశ్రామిక రంగానికి ఉపయోగపడేటటువంటి ఉత్పత్తులుగా మార్చేటటువంటి సదుద్దేశం అనేది మనకి ఇక్కడ అటల్ ఇన్నోవేషన్ మిషన్కు సంబంధించినటువంటి ప్రాథమిక లక్ష్యంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఆలోచనలను చేయడము వాటిని పారిశ్రామికీకరణ చెందించడము అదేవిధంగా దానికి సంబంధించినటువంటి గ్రాంట్ ఎన్ ఎయిడ్స్ ని సైతం సమకూర్చడం అనేది మనకి ఇక్కడ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా అందేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సదవకాశంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ క్రమంలో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు